హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 3rd October 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మార్నింగ్ చెప్పుకున్న విధంగా, ఏదైతే మనం మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తానుకున్నామో అదేవిధంగా మనం సెల్ కాల్ జనరేట్ చేసుకుని, మనం ఏదైతే నిఫ్టీలో మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయిన తర్వాత 17,020 or 17,040 మనం సెల్ కాల్ జనరేట్ చేసుకుని 75 మన స్టాప్ లాస్గా మనం పెట్టుకున్నాము. ఏదైతే మనకి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ మార్కెట్లోకి తీసుకున్నప్పుడు, డౌన్ ట్రెండ్ నుంచి ఒక అప్ ట్రెండ్ తీసుకుని మనకి కాల్ ఎగ్జిక్యూట్ అవ్వడం, అక్కడ నుంచి మన టార్గెట్ ఏదైతే 17,000 బిలో వచ్చిన తర్వాత 16,940-16,950 దగ్గర మన ప్రాఫిట్ని బుక్ చేయడం జరిగింది 9:30 దగ్గర. అదేవిధంగా ఏదైతే మార్నింగ్ ఏదైతే మనం సెల్ కాల్ జనరేట్ చేసుకున్నామో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏదైతే 38,000 మనకి ఏదైతే 500-400 దగ్గర నుంచి మనకి డౌన్ ట్రెండ్ వచ్చిందో, 38,100 ఇస్ అవర్ టార్గెట్ చెప్పాము. అదేవిధంగా మార్కెట్లో ఈ రెండు కూడా మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తుంది, ఖచ్చితంగా డౌన్ ట్రెండే మార్కెట్ ఉంటుంది అంటానికి మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా ఏదైతే మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్కి వచ్చిందో అక్కడ మనం ఇక్కడ 17,040 దగ్గర నుంచి కూడా మన సెల్లో ఉండి ఒక 16,930-9,20-9,40 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అగైన్ 17,040 or 17,020 మధ్యలో మన సెల్ కాల్ జనరేట్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ జరిగి అక్కడ నుంచి కూడా మనకి 100 పాయింట్స్ మనకి డ్రాస్టికల్గా పట్టడం జరిగింది. ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి క్లియర్ కట్గా మనకి మార్కెట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా డౌన్ ట్రెండ్కి వస్తుందని, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ ఏదైతే మనకి మార్నింగ్ నుంచి డౌన్ ట్రెండ్ ఉందో అదేవిధంగా మార్కెట్ జోన్స్ని ఆ సప్లై జోన్స్ ద్వారా మార్కెట్ ఏదైతే మనం అనుకున్నాం 38,100 వరకు వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. అదేవిధంగా 38,100ని టచ్ చేయడం, ఎక్కడైతే మనకి 38,750 or 800 దగ్గర మార్కెట్ 100 వరకు కూడా 700 పాయింట్స్ మనం టచ్ చేయడం మనం ఇక్కడ చూసాము. అదేవిధంగా మార్కెట్లో మనకి ఏదైతే ఐడెంటిఫికేషన్కి మనకి ఎఫ్ఎండో పల్స్ ద్వారా మనకి మార్కెట్లో ఆప్షన్లో యాక్టివ్ స్ట్రైక్ ప్రైస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు మార్కెట్లో మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉందన్నది అన్నదానికి ఒక కన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది అంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ని, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని ఏ విధంగా ఉండదు అన్నది మనం ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేసింది. జీరో కింద ఉంటే డిఫరెన్స్ మొత్తానికి మనకి కంప్లీట్గా మనకి డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఏదైతే మనకి ఇది బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా మార్నింగ్ నుంచి కూడా మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఏదైనా మధ్యలో కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళి మనకి జీరో పైకి వెళ్ళినంత వరకు కూడా మార్నింగ్ ఖచ్చితంగా ఈరోజు మనకి డౌన్ ట్రెండ్ చూపించింది. అదేవిధంగా నిఫ్టీ కూడా చూస్తే నిఫ్టీ కూడా మనకి ఏదైతే మనకి మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ని వచ్చిన తర్వాత జస్ట్ మధ్యలో కొంచెం పైకి వెళ్ళినప్పుడు కూడా ఆ జీరో పైకి వెళ్ళే అంత స్థాయి లేకుండా నార్మల్గాను ఇదే స్థాయిలో మనకి కిందకి రావడం వల్ల మళ్ళీ మనకి డౌన్ ట్రెండ్కి వచ్చి మళ్ళీ మనకి మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ చూపించింది. ఇదే మనకి ఇండికేషన్ మనకి జీరో పైకి వెళ్ళినంత వరకు కూడా ఎఫ్ఎండో పల్స్లో మనకి మ్యాక్సిమం మనకి ఒక డైరెక్షన్ని 99% ఒక డైరెక్షన్ మనకి ఇవ్వడానికి ఇది మనకి ట్రై చేస్తుంది. దీన్ని మనం ఫాలో అయితే అదేవిధంగా మనకి జోన్ ఐడెంటిఫికేషన్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఉంది, నిఫ్టీ కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళిపోయిన అక్కడ జోన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వస్తుంది. ఏదైతే 17,040-16,000 మధ్యలో మనం సెల్ చేసామో అక్కడి నుంచి మనకి ఈజీగా డౌన్ ట్రెండ్కి వచ్చి మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే అబ్సల్యూట్లీ మనకి మార్కెట్ ఖచ్చితంగా మార్కెట్ మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా జీరో కిందనే మొత్తానికి అంతా కూడా డౌన్ ట్రెండ్లోనే ఎఫ్ఎండో పల్స్ జీరో కిందనే ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అదేవిధంగా డౌన్ ట్రెండ్లో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి మనం చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీ ఇంకా క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్ విషయంలో కూడా మనం 4 స్టాక్స్ని కూడా మనం సెల్ చేసి మనకు అధిక లాభాలు తీయడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్ విషయంలో కూడా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎక్సలెంట్గా మనం ప్రజెంట్ చేసుకుని మనం దాని నుంచి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఆ సెల్లింగ్ని అప్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు సెల్ చేసుకుని మనకి యాక్సిస్ బ్యాంక్ కానీ టాటా స్టీల్ కానీ ఏదైనా సరే కూడా మనకి సెల్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఇచ్చి అక్కడ నుంచి మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మనం చేయడానికి మంచి స్కోప్ అయితే దొరికింది జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా. ఈ విధంగా మార్కెట్లో మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ తర్వాత మనకి ఈజీగా మార్కెట్లో ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకుని మనం లాభం తీసుకోవడానికి ఈజీగా ఎక్స్ట్రాడినరీగా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. దీంతోపాటుగా సాఫ్ట్వేర్తో పాటు మనం దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాము. దాని తర్వాత మనకి ఏదైతే మార్కెట్లో ఒక డైరెక్షన్ ప్రకారం మనకి ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఈజీగా మార్కెట్లో నుంచి డబుల్ తీసుకోవడానికి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ మంత్ 9th అంటే మనకి సండే రోజున గుంటూరులో మనం ఒక ఫుల్ డే అంటే చాలామందికి పూర్తిగా మార్కెట్ మీద అవగాహన లేకపోవడం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని తెలియకపోవడం, ఒకవేళ ఏదైనా మ్యూచువల్ ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి, సిప్ మోడల్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అయితే టెక్నికల్గా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే టెక్నికల్గా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా సరే 9 to 5 ఫుల్ డే
ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం జరిగింది విత్ ప్రొవైడింగ్ విత్ లంచ్ అన్నటితోటి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆ మెటీరియల్ ప్లస్ ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ చేసుకుంటే మీకు సీట్ రిజర్వ్ అవుతుంది. ఎందుకంటే హాల్ చిన్నది కాబట్టి లిమిటెడ్ సీట్సే కాబట్టి యూ కెన్ మీరు ఒకవేళ అటెండ్ అవ్వాలనుకున్న ఇమీడియట్గా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.